हेलो हाय, वेलकम बैक टू माय चैनल एंड वेलकम बैक टू न्यू वीडियो. ఈ రోజు మనం ముంగట బడ్జెట్ డాబాలు ఉన్నాయి, ఒక మూడు డాబాలు దాని గురించి. దాంతో పాటు నారాయణ పాల్ టెంపుల్ అనేది అతి పురాతనమైన టెంపుల్. దాంతో పాటు క్యాంపింగ్ సైట్ ఉంటుంది మన చిత్రకూట్ వాటర్ ఫాల్ కు అవతల సైడ్, అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. ప్లీజ్ వాచ్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. ఈ రోడ్లనే ఒక మూడు నాలుగు దాబాలు ఉంటాయి, ముస్కాన్, మమతా, యాదవ్ దాబా. ఈ మూడిట్లలో ఓకే, ఫుడ్ ఓకే, చాలా చీప్ అండి. ఇద్దరు హ్యాపీగా ఒక 300-400 తినేయచ్చు. సో దండామి రిసార్ట్లో కూడా ఓకే ఫైన్, కానీ బయట తినాలనుకుంటే ఈ రోడ్లు ఉన్నాయి. అన్నీ ఆదివాసీ ముస్కాన్ దాబా. ఇది ఒకటి ఫుడ్. ఇది మమతా దాబా, ఇది కూడా ఫుడ్ బాగుంది. ఇది నిన్న మేము తిన్నాము, వెజ్ నాన్ వెజ్. బాయ్ సాబ్, చాయ్ మిలేక నారాయణ పాల్ కిత్తా దూరే సీదా జానా, ఆగే సార్ లెఫ్ట్ జానా. ఇలా పొద్దున పొద్దున చాయ్ తాగాలి, వాటి లేనట్టు ఉంది, అస్సలు చాయ్ దొరకలేదు. చలో ఇది విలేజ్. ఈ రోడ్లకు పోవాలి, 1 కిలోమీటర్ అంట. చాలా ప్రాచీనమైన 100 ఇయర్స్ ఓల్డ్ నారాయణ పాల్ టెంపుల్ వెళ్తున్నాము. ఇది నారాయణ పాల్ టెంపుల్, ఇది రోడ్ అంట. సో మోస్ట్లీ ఇదే అనుకుంటా, వచ్చేసిన రోడ్ పక్కనే ఉంది, ఇదే నారాయణ పాల్. మనం ఇప్పుడు నారాయణపూర్ అనే చిన్న గ్రామము, ఇది చిత్రకూట్ 8 కిలోమీటర్స్, బస్తర్ జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కలదు. మనకు కనిపించేది విష్ణు టెంపుల్. ఈ విష్ణు టెంపుల్ 11వ శతాబ్దంలో నాగవంశీ రాజు వాళ్ళ మదర్ ఎవరైతే ఉందో, గోండు మహాదేవి, ఆమె నిర్మించారని చరిత్రకారులు చెప్తారు. సో ఈ విష్ణు టెంపుల్లో ఆల్రెడీ ఆర్కియలాజికల్ ఇండియా ఆధీనంలో ఉంది, రాయపూర్ సర్కిల్ వాళ్ళ ఆధీనంలో ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. సో ఈ టెంపుల్ గురించి మనకు ఎదురుగా కనిపించేది విష్ణు ఐడియల్ ఉంది. సో ఇక్కడ పూజారి పూజలు అవి లేదు, ఎప్పుడైతే ఆర్కియలాజికల్ ఇండియా వాళ్ళు తీసుకురా క్లోజ్ చేశారు. సో ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. సో ఇక్కడ ఈ టెంపుల్ గురించి మాట్లాడుకుంటే, ఇది ఖజురాహో ఒరిస్సా టెంపుల్ లింగరాజ్ టెంపుల్ పోలి ఉంటుంది దీని ఆర్కిటెక్చర్ స్టైలు అదంతా. సో గోపురము, దీని నిర్మాణ శైలి. సో ఇలా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది విష్ణు టెంపుల్. టెంపుల్ చూస్తే మాత్రం ఇది శివ టెంపుల్ లాగా ఉంటుంది. అయితే పక్కన ఒక శిలాపలకం ఉంది, శిలాశాసనం. ఇది దేవనాగరి భాషలో రచించబడింది. ఇందులో
శివుని గురించి, శివలింగం గురించి ప్రస్తావన ఉన్నది. సో ఇక్కడ ఒక అంటే మాట్లాడడంలో ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది ఏంటంటే, కాకతీయ రాజులు అటు కనీసం 300-350 కిలోమీటర్లు వరంగలు, ఈ కాకతీయ రాజులు వరంగల్ కోట పరిపాలించేటప్పుడు ఇక్కడ వచ్చి లింగాన్ని తీసేసి విష్ణు ఐడియల్ స్థాపించారని ఒక కథ. దీని నిర్మాణ శైలి మాత్రము మన ఖజురహో టెంపుల్, లింగరాజ టెంపుల్, ఒరిస్సా టెంపుల్, చోళా టెంపుల్స్ లాగుంటుంది. ఇది టెంపుల్ ఆర్కిటెక్చర్లో ఒక అద్భుతంగా చెప్పవచ్చు, చాలా అద్భుతంగా ఉంది, అద్భుతంగా మలిచారు ఆర్కిటెక్చరు. బేసిక్ ఇదంతా శాండ్ స్టోన్, ఇక్కడ అంటే లోకల్గా లభించేది ఇది లేయర్స్ లేయర్స్లా ఉంటుంది, ఆ శాండ్ స్టోన్తోనే దీన్ని నిర్మించారు. ముఖ్యంగా ఈ నారాయణపాల్ టెంపుల్ ద్వారా బస్తర్ యొక్క కల్చరల్, హిస్టారికల్ అండ్ స్పిరిచువల్ వాల్యూ దానికి అదే తెలుపుతుంది. అంటే అంత రిచ్ కల్చర్ను ఈ టెంపుల్ ఇస్తుంది. 1000 సంవత్సరాలైనా ఎలాంటి చెక్కు చెదరకుంటుంది. మహా అత్యద్భుతంగా ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ టెంపుల్ లాగుంది. ఇది నారంగి ఇంద్రావతి సంగమానికి కూతవేట్ దూరంలోనే టెంపుల్ ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణం, ఎక్సలెంట్, చాలా బాగుంది. ఇది తప్పక చూడాల్సిన టెంపుల్. ఇది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇది దీనికి టికెట్ అలాంటిది ఏమీ లేదు, ఓపెన్, వచ్చి చూసుకోవచ్చు. కరెక్ట్ పూజలు అవన్నీ ఏమి నిర్వహించడం లేదు. సో భక్తులు వస్తారు, వచ్చి పూజ చేసుకుని పోతారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, శివరాత్రి నాడు చాలా పెద్ద ఉత్సవం జరుగుతుందంట. ఇదండి క్లుప్తంగా ఈ నారాయణపాల్ టెంపుల్. పైన టైం ఉంటే తప్పక చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఆదివాసీ అంతా ఇట్లా రోడ్డు పైన అంతా ఇట్లా పడ్డాయి చూడండి పనులు. ఇవే ఇదంతా కలెక్ట్ చేసి ఎండబెట్టి సార తయారు చేస్తారు. క్యాంప్ కాదా రైతా, క్యాంప్ క్యాంప్ పేవింగ్ అంతా స్టోన్స్తో వేసారు, మొత్తం స్టోన్స్తో స్టోన్ పేవింగ్. ఇది శాండ్ స్టోన్ యాక్చువల్గా, కొంచెం డెలికేట్గా ఉంటుంది.
అయితే అడ్వెంచర్ క్యాంపింగ్ మోస్ట్ ప్రాబబ్లీ వింటర్ ఉంటుంది అనుకుంటా. ఈ కొండల అనుకుంటే కాంటాక్ట్ నంబర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇలా చూసుకోవచ్చు. సో పైకి మోస్ట్ ప్రాబబ్లీ వింటర్లు ఉంటుంది అనుకుంటా, ఫిబ్రవరి వరకు అయితే ఉండే, ఇప్పుడు క్లోజ్ చేసారు అనుకుంటా. టాయిలెట్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి కిందికి దిగడానికి ఉంది, ఇది తీడుదు. సో ఇవన్నీ టెంట్లు వేసుకుంటారు. ఆ ఫ్రంట్ అంతా వాటర్ ఫాల్ చూడండి. సో డైరెక్ట్ అంతా టెంట్ ఏరియా. ఇక్కడ కనిపించే విధంగా టెంట్లు అంతా రెంట్కి ఇస్తారు, మనం హ్యాపీగా స్టే చేయొచ్చు. పేడ్ పార్కింగ్ అనుకుంటే అంతా టెంట్ ఏరియా. సో అక్కడ ఎంత చాలా వైడ్ ఉంది, ఇక్కడికి వస్తారు సన్నగా అయిపోయింది. సో మొత్తానికి ఇది చిత్రకూట్ సిరీస్ ఇక్కడితో సమాప్తం. నెక్స్ట్ పార్చురా దంతవాడ అన్నింటిలో ఏమన్నా చూసుకుంటాం. ఈ చిత్రకూట్ అయితే ఇక్కడికి క్లోజ్. Thank you very much. Please subscribe, share, like and support.